press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందం, మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలు ఏంటంటే, రీసెంట్గా మన ఛానల్లో మీరు తీసుకుంటే ఒక 3 to 4 days బిఫోర్ నేను మీకు నథింగ్ ఫోన్ మనకు సంబంధించి ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అందులో నేను మీకు ఏంటంటే అన్బాక్సింగ్, ఇనీషియల్ ఇంప్రెషన్స్, ఫిజికల్ ఓవర్ వ్యూ అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క డీటెయిల్ కంపార్ట్మెంట్లో ఈ ఫోన్ ఎలా పనిచేస్తుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. సో అయితే ఈరోజు మనం ఈ వీడియోలు ఏంటంటే, మీరు ఒకసారి గమనించినట్లయితే మీకు నథింగ్ ఫోన్ వన్ ఎలా హైప్ చేశారు. సో నథింగ్ ఫోన్ వన్లో వీళ్ళు బ్యాక్ ఇంటర్ఫేస్ తీసుకొచ్చిన లైట్స్ ద్వారానే మోస్ట్ ఆఫ్ ద ఫోన్ హైప్ అయింది. సో ఆ లైట్స్ని మనం ఏమంటున్నాం అంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్ అంటున్నాం. సో బేసికలీ అన్బాక్సింగ్లో చూపించాను గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటని. కానీ ఈరోజు నేను మీకు ఏంటంటే ఈ వీడియో డెడికేటెడ్గా ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ని యూస్ చేసుకొని మనం ఎటువంటి ఫీచర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో బేసికలీ చాలామంది తెలిసింది ఏంటంటే ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ని యూస్ చేసుకొని జస్ట్ మనకి లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి, కొన్ని రింగ్ టోన్స్ ఉంటాయి, ఆ రింగ్ టోన్స్ని పెట్టుకుంటే మనకు కొన్ని లైట్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి మ్యూజిక్ విజువలైజేషన్ ద్వారా మనం దీనిలో సాంగ్కి తగ్గట్టు మనం ఇక్కడ ప్లే చేయొచ్చు అని చెప్పేసి అయితే తెలుసు. కానీ నాట్ ఓన్లీ ఆ 2 ఫీచర్సే కాదు, ఇంకా మనకి మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. దాదాపు మనం 7 to 8 ఫీచర్స్ వరకు అయితే మనం ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ద్వారా అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మీకు డీటెయిల్గా అయితే వీడియో చూపిస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేస్తాను కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం ఇది చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ అకౌంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా వితరండి డిలే, మనం ఈ నథింగ్ ఫోన్ యొక్క గ్లిఫ్ ఇంటర్ఫేస్లోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అనమాట. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం కిందకి స్వైప్ చేస్తే మనకి గ్లిఫ్ లైట్స్ అనేది కనిపిస్తుంది. సో దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే, ఇది మనం ఆన్లో పెట్టుకుంటేనే మనకి గ్లిఫ్ లైట్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. నెక్స్ట్ కొంచెం కిందకి వచ్చినట్లయితే మీకు ఒక బ్రైట్నెస్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఉంటుంది. దాని గురించి మీకు తెలిసిందే, లైట్ యొక్క ఇంటెన్సిటీ మనం తగ్గించాలా పెంచాలని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకి ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి రింగ్ టోన్స్. సో బేసికలీ ఇక్కడ రింగ్ టోన్స్ అంటే ఏంటంటే, మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఒక 10 యూనిక్ రింగ్ టోన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ రింగ్ టోన్స్ ద్వారా మీరు ఏంటంటే, మీరు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కానీ అటువంటి వాటికి అన్నిటి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్స్ అప్పుడు కాల్ చేసినప్పుడు అటువంటి వాళ్ళకు రింగ్ టోన్స్ మీకు రావాలనుకుంటే వాటికి కూడా మీరు ఇటువంటి రింగ్ టోన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక మీరు తీసుకుంటే బట్ డిఫాల్ట్ రింగ్ టోన్ మీరు తీసుకుంటే ఇక్కడ ఇలా మీకు చూసుకుంటే మనకి డిఫరెంట్ రింగ్ టోన్స్ అయితే ఉంటాయి. ఇట్లా మన డిఫరెంట్ రింగ్ టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఒకవేళ సౌండ్ ఓన్లీ రావాలి, గ్లిఫ్ లైట్స్ రాకూడదు అనుకుంటే మీరు ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు దీంట్లోనే ఇంకో ఫీచర్ ఏంటంటే, మీరు మీ యొక్క ఓన్ సౌండ్స్ మీరు దీనిలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఏంటంటే, నాకు ఏదైనా ఇంకో మొబైల్ యొక్క రింగ్ టోన్ నచ్చింది, సో ఆ మొబైల్ రింగ్ టోన్ పెట్టుకొని నేను గ్లిఫ్ లైట్ ఇంటర్ఫేస్ ద్వారా నేను ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటున్నాను అనుకుంటే అది కూడా మీరు మై సౌండ్స్ ఉంటుంది. సో మీరు మై సౌండ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు మై సౌండ్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు యాడ్ న్యూ సౌండ్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మీరు మై ఫైల్స్లో రీడైరెక్ట్ అవుతారు ఫైల్ మేనేజర్లోకి. అక్కడ మీరు రింగ్ టోన్స్ అయితే యాడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకుంటే మీకు అది డిఫాల్ట్ రింగ్ టోన్ అయితే మారిపోతుంది అనమాట. నెక్స్ట్ మీకు సెకండ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి మీడియా విజువలైజేషన్. సో బేసికలీ ఈ ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నథింగ్ ఫోన్లో కనిపించదు అనమాట. సో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే రింగ్ టోన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ కాంటాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. యాడ్ కాంటాక్ట్లోకి వెళ్ళి మీరు ఒక కాంటాక్ట్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేవ్ చేసుకోకపోతే సేవ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు సేవ్డ్ కాంటాక్ట్స్ ఉంటే మీరు ఏదైనా ఒక కాంటాక్ట్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే దీనికి ఒక డిఫాల్ట్ రింగ్ టోన్ అయితే ఇవ్వండి అనమాట. సో అది ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళినట్లయితే సేవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఈ మ్యూజిక్ విజువలైజేషన్ అనే బటన్ అయితే మీకు ఎనేబుల్ అవుతుంది. సో దీన్ని మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆఫ్ ఆన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని ద్వారా మీకు ఏంటంటే, ఇది మీరు ఆన్ చేసుకొని మీరు ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే చేశారంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఆ మ్యూజిక్కి తగ్గట్టు మీకు వెనకాల ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఒక చిన్న డెమో అయితే చూద్దాం. నెక్స్ట్ మీకు థర్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని మనము నాట్ ఓన్లీ ఫర్ మ్యూజిక్కి వాటికే కాదు, మన ఫొటోస్కి వీడియోస్కి కూడా మనం దీని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీద మీరు కెమెరా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ పైన మీరు తీసుకుంటే మనకి పైన ఒక ఎలక్ట్రికల్ సింబల్ కనిపిస్తుంది, లైట్ సింబల్. సో దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఇంకోటి క్లిక్ చేస్తే మీకు ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు గ్లిఫ్ లైట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ గ్లిఫ్ లైట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీకు లైట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. లో లైట్ కండిషన్స్లో మీరు గ్లిఫ్ లైట్ ఆన్ చేసుకున్న మీరు ఫొటోస్ దిగినట్లయితే మీకు చాలా బాగా అయితే వస్తాయి అనమాట, వెన్ కంపేర్ టు ఫ్లాష్ లైట్తో పోల్చుకుంటే. ఇది నాట్ ఓన్లీ ఫొటోస్కే కాదు, మీరు వీడియోస్లో కూడా సరే మీరు ఈ లైట్ని ఆన్ చేసుకుని అయితే మీరు వీడియోస్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఇలా కూడా మీరు ఫొటోస్కి వీడియోస్ కూడా మీరు ఈ ఆప్షన్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఫోర్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే, మీకు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా పెట్టి రికార్డ్ చేస్తున్నారు అనుకోండి ఫోన్ని, సో మీకు
మీకు అది రికార్డ్ అవుతుందో లేదో మీకు తెలియాలనుకుంటే మీకు వెనకాల ఒక రెడ్ కలర్ లైట్ అయితే మీరు బ్లింక్ అయ్యేటట్టు మీరు చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దానికి మీరు చేసిన కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మీరు వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు రికార్డింగ్ లైట్ ఇండికేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లో ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఏంటంటే మీకు రికార్డింగ్ ఆన్ అవుతున్నప్పుడు మీకు వెనకాల లైట్ అయితే మీకు బ్లింక్ అవుతుంది అనమాట. సో అదొక పాయింట్. నెక్స్ట్ మీకు ఫిఫ్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉందో మన మొబైల్లో చూడకుండా బ్యాక్ సైడ్ మనం ఆ ఇండికేటర్ని యూస్ చేసి అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దానికి మీరు ఏం లేదు, మీరు ఒక గ్లిఫ్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఛార్జింగ్ మీటర్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే మీ యొక్క బ్యాటరీ పర్సంటేజ్ బట్టి బ్యాక్ సైడ్ మీకు ఆ లైట్ అయితే ఇండికేటర్ చూపిస్తుంది అనమాట. సో మీరు ఛార్జింగ్ పెట్టగానే ఎంత పర్సెంట్ బ్యాటరీ ఉంది అనేది మీరు అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ మన సిక్స్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా యూనిక్ ఫీచర్, నాకు బాగా నచ్చిన ఫీచర్ అనమాట. సో బేసికలీ ఇక్కడ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్లోనే మీకు ఫ్లిప్ టు గ్లిఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, సో దీని ఒకసారి మీరు ట్యాప్ చేసి ఆన్ చేసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా మీకు ఒకవేళ మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉంటారు, సో అటువంటిప్పుడు మీకు ఏదైనా ఒక ఫోన్ వచ్చింది అనుకుందాం, అప్పుడు మీరు ఏంటంటే జస్ట్ మీరు ఏం లేదు మీరు మొబైల్ ఆన్ చేసి మీరు దాన్ని సైలెంట్లో పెట్టి ఇట్లా చేయకుండా జస్ట్ మీరు మొబైల్ని ఇలా తీసి మీరు ఇలా రివర్స్లో పెట్టినట్లయితే ఆటోమేటిక్గా అది సైలెంట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ నోటిఫికేషన్స్ వచ్చినా ఏ కాల్స్ వచ్చినా సరే మీకు ఆ నోటిఫికేషన్ లైట్స్ మాత్రమే వస్తాయి, సౌండ్స్ అయితే రావన్నమాట. సో ఇది ఒక మంచి ఫీచర్ అని నాకైతే అనిపించింది. సో నాకైతే బాగా ఉపయోగపడుతుంది ఆ ఫీచర్ అయితే. సో ఇట్లా మనం ఏంటంటే ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ని యూస్ చేసుకుని ఇటువంటి మల్టిపుల్ ఫీచర్స్ని అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ సిక్స్ ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందని చెప్పేసి అయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో నాకైతే పర్సనల్గా నాకు ఆ ఫ్లిప్ టు గ్లిఫ్ అనే ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది కేసు ఈరోజు మన ఈ వీడియోలో నథింగ్ ఫోన్ వన్కి సంబంధించిన డీటెయిల్ గ్లిఫ్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ వీడియో మీకు క్లారిటీ అయితే వచ్చేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అనేటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, ఎందుకంటే నీడే వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.